యాసంగి వరిధాన్యం సేకరణ అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నష్ట నివారణ చర్యలు అలాగే వ్యవసాయ కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ సమీక్షపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ఈ సమీక్షలో ఏ ఏ అంశాలపై చర్చిస్తున్నారు? గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కళ్ళాల్లో ఉన్నటువంటి వరిధాన్యం అంతా కూడా నీటి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక కోతకొచ్చినటువంటి వరి అంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. ఇక ఏపుగా పెరిగినటువంటి మొక్కజొన్న సైతం పూర్తిగా ఆగమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయా జిల్లాల వారీగా వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో దీనిపై సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత, ముఖ్యంగా ఆయా జిల్లాల నుంచి వ్యవసాయ అధికారులతో ఫీడ్బ్యాక్ తీపించుకున్న తర్వాత ఎలాంటి చర్యలతో ముందుకు పోవాలి, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలకు తోడు మరో రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా వర్షాలు ఎక్కువ ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పంట నష్టం కలిగినటువంటి రైతులకు ఎలా ఆదుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల వారీగా రిపోర్ట్లు తీసుకువచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం ఎలాంటి రైతులను నష్టపోయినటువంటి వారిని ఆదుకోవాలి అనే దానిపై కూడా తుది నిర్ణయం తీసుకున్నారు. గతంలో వడగండ్ల వానతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతులకు కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వం, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత నష్టపోయినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. సో సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల వారీగా సమీక్షకు సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఏ ఏ పంట ఎంతెంత మేరకు నష్టపోయింది, పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, సగం పంట నష్టపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయా జిల్లాల వారీగా రిపోర్టులు తెప్పించాలని చెప్పేసి కూడా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. సో సమీక్ష తర్వాత ఈ దీనికి సంబంధించి కొన్ని తుది నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చేత. యాసంగి వరిధాన్యం సేకరణ అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నష్ట నివారణ చర్యలు అలాగే వ్యవసాయ కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.